హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవారైతే 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా స్ట్రైట్ గీతలు, అడ్డ గీతలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ స్ట్రైట్ గీతలు ఎప్పుడు కూడా బ్లౌజ్ పొడవు భాగం ఏ విధంగా వేసుకోవాలి. ముందుగా ఇక్కడ కింద బార్డర్ తీసుకోవాలి. ఈ బార్డర్ నుంచి మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ పైనుంచి ఈ విధంగా వేసుకోవాలి. మనకి వెనక భాగం డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం డీప్ ఈ భాగాన్ని మనకి బ్లౌజ్ ఎంత అయితే ఉందో మెడ భాగం అంతవరకు కరెక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ భాగం, షోల్డర్ జారిపోకుండా ఉండడానికి ఈ విధంగా స్టిఫ్గా ఈ మెడ భాగా నుంచి ఈ విధంగా షోల్డర్ ఈ విధంగా పట్టుకున్నట్లయితే మెడ జారిపోకుండా చిన్నగా వస్తుంది మెడ భాగం. ఇప్పుడు కరెక్ట్గా బ్లౌజ్కి ఈ విధంగా మార్కింగ్ చేస్తాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటికి ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి కరెక్ట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగం పైకి జరుపుకొని ఈ ఖర్చు వరకు ఒక భాగం తీసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు షోల్డర్ లూజు ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం, మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, ఈ విధంగా 2 మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి మెడ భాగానికి ఈ విధంగా గీసుకోవాలి. షోల్డర్ నుంచి చంక భాగానికి ఇప్పుడు నడుము భాగం, మనకి బ్లౌజ్ లూజ్ని బట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చంక భాగం 1/2 ఇంచ్ ఈ విధంగా లూత్ తీసుకోవడం కోసం ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి ఈ విధంగా కిందకి మార్కింగ్ చేసుకుంటూ లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం రౌండ్ నెక్ అయితే కొంచెం ఈ విధంగా మార్కింగ్ క్రాస్ చేసుకుని ఈ విధంగా తీసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళైతే ఈ విధంగా పైకి తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళైతే కొంచెం ఈ విధంగా కిందకి తీసుకోవచ్చు. మెడ పెద్దది కావాలనుకునే వాళ్ళు ఇది కూడా కొంచెం లోత్ పెంచుకోవచ్చు. ఈ విధంగా సన్నగా ఉండేవారైతే ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ వెనక భాగానికి బెల్ట్ భాగం వేసుకోవాలి. ఈ బెల్ట్ భాగం దగ్గర మనం జాయింట్ చేసుకునే దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది బెల్ట్ భాగం దగ్గర. బెల్ట్ వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. ఈ నడుము భాగం పైకి ఎత్తకుండా ఉండడం కోసం ఇక్కడ బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి డాట్ ఎలా వెళ్ళి చూపిస్తాను. షోల్డర్ భాగాన్ని ఈ మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ ఆదిని బట్టి ఇక్కడ పొడవు ఎంతైతే వస్తుందో పొడవు భాగానికి ఈ విధంగా డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే భాగాన్ని మిగిలిన ముక్క పైన క్రాస్గా వేసుకోవాలి. మనకి ఎదరు భాగం ఎంతైతే పొడవు వస్తుందో ఈ విధంగా కొలిసి చూసుకున్నట్లయితే ఆ పొడవు భాగాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మనం ఉక్సుల భాగంతో కొలుసుకోవాలి.
ఇప్పుడు షోల్డర్ బాగా నుంచి కింద డాట్కి ఈ విధంగా లూజ్గా పట్టుకోవాలి. ఈ విధంగా సరిపోయినట్లయితే చుట్టూ రౌండ్ చేసుకోవాలి మార్కింగ్. మనకి ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. పైకి మార్కింగ్ చేసుకొని ఇది తీసేయచ్చు. ఇప్పుడు మన బ్లౌజ్ సైజుని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్కి ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పటికి ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ బాగానే కొంచెం రౌండ్ చేసుకుని కొంచెం లోతు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం బ్లౌజ్తో మళ్ళీ ఒకసారి కొలత చూసుకోవాలి ఈ విధంగా సరిపోతుందో లేదో. సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్కి కింద కొంచెం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఓపెన్ సైడ్కి ఎంత లోతు తీయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు మధ్యలో ఓపెన్ సైడ్ ఈ మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం దగ్గర డాట్ ఖర్చు భాగం కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా. అంటే ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో డాట్కి పైన షోల్డర్ నుంచి మధ్యలో ఈ షోల్డర్ మధ్య భాగానికి ఈ విధంగా పట్టుకొని ఈ షోల్డర్కి ఇలా చూసుకోవాలి. అంటే ఇక్కడికి లోతు తీయాలి. ఈ డాట్ కూడా ఈ మధ్యకే వస్తుంది కాబట్టి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లావుగుండే వాళ్ళు అయితే ఈ విధంగా కిందకి తీసుకోవాలి. సన్నగుండేవారైతే కొంచెం ఈ విధంగా పైకి తీసుకోవచ్చు. ఇప్పుడు నడుము భాగం వచ్చేసరికి కొంచెం ఈ విధంగా పైకి తీసుకోవాలి మార్కింగ్. ఇప్పుడు దీని చుట్టూ మార్కింగ్ చుట్టూ కట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లూజ్ని బట్టి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి శంఖ ఈ నడుము సైడ్. ఇప్పుడు ఈ లూజ్ దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం శంఖ భాగం ఈ రెండు పొరల మీద మాత్రం లోతు తీసుకోవాలి. శంఖ భాగం ముడతలు రావడం రాకుండా ఉండడం కోసం ఈ విధంగా కొంచెం మాత్రం లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మార్కింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. డాట్స్ మధ్యలో ఈ ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసుకున్నట్లయితే మధ్య భాగానికి డాట్ వస్తుంది. మన బ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సుల భాగంతో ఎప్పుడు కూడా మార్కింగ్ చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగం కోసం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. దగ్గర నుంచి మనకి కింద డాట్ వస్తుంది. ఇది కింద వెడల్పుగా వస్తుంది. సన్నగా ఉండేవారికి అయితే లావుగా ఉండే వాళ్ళకి మాత్రం సన్నగా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది. ఇప్పుడు మనకి కాటన్ బ్లౌజులు ఎప్పుడు కూడా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కువగా లాగుతుంది కాబట్టి ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను.
ఇవి రెండు ఫోల్డింగ్స్ రెండింటికి కూడా ఈ రెండు ఫోల్డింగ్స్ మీద ఉన్నాయి కాబట్టి దీన్ని మధ్య రెండు చేతులకు వస్తాయి కాబట్టి ఈ విధంగా మధ్యకి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. మనం కింద ఎంతైతే వస్తుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోవాలి. బ్లౌజ్ ఈ విధంగా హ్యాండ్స్ తీసుకోవాలి. మనకు ఫోల్డింగ్ గ్యాప్ ఉంచి నేను లోపలికి ఫోల్డ్ చేసి ఇది ఎంతవరకు అయితే వస్తుందో అంత పొడవు తీస్తున్నాను. కొంచెం ఫోల్డింగ్ ఉంచి గ్యాప్ ఈ విధంగా బ్లౌజ్ని బట్టి ఈ విధంగా తీసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అంతవరకు మార్కింగ్ చేస్తున్నాను. పైన ఖర్చు భాగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం పైకి పెట్టుకొని ఇది మనం ఫోల్డింగ్ కోసం కొంచెం గ్యాప్ ఉంచి ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన లూజ్ని బట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగంకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం లోతు తీయాలి. మన మధ్య భాగానికి షోల్డర్ మధ్యకి రావాలి కాబట్టి ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇది మనకి బ్లౌజ్ పొడవుని బట్టి పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పొడవు చేతులు పొడవు ఇంతే కాబట్టి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఉన్నది లోపలికి ఫోల్డింగ్ అవుతుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర మనం కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు సులువుగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజు చేతి లూజుని బట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ లూజ్ దగ్గర నుంచి మనకి లోతు తీసుకోవాలి. ఈ లోతు ఎప్పుడు కూడా మనకి ఎదర భాగానికి రావాలి. ఈ లోతు తీసిన దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ భాగం రావడం తెలియడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇప్పుడు షేప్ మొక్కలు తీసుకుందాం. ఉక్సుల భాగంతో షేప్ మొక్క తీసుకోవాలి మనం. ఇప్పుడు కూడా ఇప్పుడు కింద కొంచెం గ్యాప్ ఉంచి మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఓపెన్ సైడ్ కూడా అంతే, కొంచెం గ్యాప్ ఉంచాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, కిందకి ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నడుము సైడు ఎంత అయితే ఉందో అంతవరకు ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైన భాగం నుంచి కిందకి టౌన్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి క్లాత్ని బట్టి ఇవి రెండు తీసుకోవచ్చు. పైన మాత్రం లోపల వేసేవి మాత్రం కలర్ వేరే అయినా తీసుకోవచ్చు. మూడు మూడు వేస్తే షేప్ ముక్కలు స్టిఫ్గా ఉంటుంది. ఇవి రెండు వైపులా వేసుకోవడానికి రెండు షేప్ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ ముక్కల కోసం రెండు ముక్కలు తీసుకోవాలి. ఒకటి ఉక్సుల భాగానికి ఒకటి, తాళి భాగానికి ఒకటి, రెండు తీసుకోవాలి.
ఇప్పుడు వెనక భాగానికి నడుము భాగానికి బెల్ట్ వేసుకోవాలి. ఆ బెల్ట్ కోసం కటింగ్ చేస్తాను. ఇది బెల్ట్ భాగం కోసం. ఇప్పుడు మనకి మెడ భాగం క్రాస్ కటింగే కాబట్టి మెడ భాగం కోసం క్రాస్ కట్ చేసుకోవాలి ముక్కలు. ఈ విధంగా మెడ ముక్కలు తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.